దుర్గగుడి ఉద్యోగుల సస్పెన్షన్. విజయవాడ దుర్గగుడిలో పనిచేసే 5 సూపరింటెండెంట్ స్థాయి సిబ్బందితో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుడిలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అందజేసిన నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుడి భూములు, షాపుల లీజ్ వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీపీ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు నిర్ణయం తీసుకున్నారు. 7 రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్ బాబును దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున్ రావు ఆదేశించారు. ఈ మేరకు అన్నదానం, స్టోర్స్, హౌస్ కీపింగ్ విభాగపు సూపరింటెండెంట్తో పాటు గుడి భూములు, షాపుల లీజ్ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగ సూపరింటెండెంట్ను, ఇంద్రకీలాద్రి కొండపై వివిధ రకాల కౌంటర్లను నిత్యం పర్యవేక్షించే సూపరింటెండెంట్ను సస్పెండ్ చేస్తూ సురేష్ బాబు చర్యలు తీసుకున్నారు. దర్శన టికెట్ల అమ్మకం కౌంటర్లో పనిచేసే ముగ్గురితో పాటు ప్రసాదాల పంపిణీ, అమ్మవారి చీరలు భద్రపరిచే విభాగం, ఫోటోల అమ్మకం విభాగాల్లో పనిచేసే సిబ్బందిని ఈవో సస్పెండ్ చేశారు.